అవును నీ సంచిలో ఈ తాళేవర్ది నాదేనండి నీదా అవునండి నాకు తెలిసినప్పటి నుంచి మాల్తాడ బొదులు ఈ తాడే కట్టుందండి ఇప్పుడు పెద్దొన్న అయిపోయిన కదండి సరిపోట్లేదని తీ సంచిలో ఇట్టానండి నాకు రెండు ప్రాణాలండి ఒకటి ఒంట్లో ఉంది ఇంకోటి దాంట్లో ఉంది అమ్మేవరో అయ్యేవరో తెలియను కదండి ఇద్దరిని దాంట్లో చూసుకుంటున్నానండి ఏమండి అది బంగారం అండి బుల్లమ్మ గారి పెళ్లికి బహుమతికి ఇవ్వాలి కదా అందుకే దాచిపెట్టానండి హాయ్ కాలువ తవ్వకుండా ప్రభుత్వం సొమ్మును దుర్వినియోగం చేసిన గోపాలరాయుడికి కాంట్రాక్ట్ రద్దు చేసి ఆ పనులు ఎంఆర్ఓ తారకకి అప్పగించవలసిందిగా కోర్టు ఆదేశించడమైనది దుర్వినియోగపరిచిన సొమ్మును వెంటనే చెల్లించాలని లేని పక్షంలో కాంట్రాక్టర్ గోపాలరాయుడికి అతనికి హామీ ఇచ్చిన వరహాలరాయుడికి 10 సంవత్సరాలు జైలు శిక్ష అమలుపరచవలసిందిగా కోర్టు నిర్ణయించడమైనది మరి ఇప్పుడు ఏంటి చేయటం ఏం చేస్తావో నాకు తెలియదు ఈ కష్టం నుంచి నువ్వే కాపాడాలి నువ్వు వెళ్ళి చెక్ బుక్ తీసుకురా తారకమ్మ గారు జిందాబాద్ తారకమ్మ గారు జిందాబాద్ తారకమ్మ గారు జిందాబాద్ బుల్లమ్మ గారు నాకు తెలియని లక్షణం ఎప్పుడు నుంచి ఉన్నారండి తారకమ్మ గారు జిందాబాద్ 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 తారకమ్మ గారు ఆగండి జిందాబాద్ నాకెందుకు జిందాబాద్ చెప్తున్నారు మీరు చేసిన గొప్ప పనికమ్మ ఆ ఇందులో నేను చేసింది ఏముంది నా స్థానంలో ఎవరున్నా ఈ పని చేయాలి అలా అనకండమ్మా ఆ భగవంతుడు మా కష్టాలు తీర్చడానికి మిమ్మల్ని పంపాడు ఈ ఊరు బాగుపడాలని పాట పడుతున్నావమ్మా మంచి నీళ్ళ సమస్య చేయడానికి కాలువ తవ్వుతున్నావు ఆడవాళ్ళకి ఎంతకంటే ఇంకేం కావాలమ్మా నువ్వు చేసిన మంచి పనికి దండేనిండమ్మా దయచేసి దండలు ఇద్దండి మనల్ని మనం పొగుడుకుని ఏదో చేసామని పొంగిపోవడం కాదు కాలువ తవ్వడానికి మనందరం కష్టపడాలి శ్రమదానం చేయాలి ఒకరికోసం ఒకరం అందరికోసం మనందరం కష్టపడదాం మన మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుదాం నా మీద మీరందరూ పెట్టుకున్న అభిమానానికి మీకు రుణపడి ఉంటాను మీరంతా వెళ్ళండి ఇదిగో ఎవరికది నీకే చేసుకో బుల్లం గారు జిందాబాద్ బుల్లం గారు జిందాబాద్ బుల్లం గారు